ఇది రాంతా విజ్ఞానం కాదు మాస్టర్స్ నేను చెప్పేది మీ విజ్ఞానం ఎస్ ఇది సంపద సృష్టి కాదు మీ సంపద సృష్టి నేను చెప్తున్నాను మీ సంపదను మీరు సృష్టించుకోబోతున్నారు మీ మనీ మంత్ర మీరు చేయబోతున్నారు ఐశ్వర్య ప్రాప్తి రస్తు అనేది మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోబోతున్నారు కాబట్టి ఈ పది పాయింట్స్ మీద ఫోకస్ చేయండి మాస్టర్స్ హాయిగా ఈ పది పాయింట్స్ మీద ఫోకస్ చేస్తూ ఫోకస్ చేస్తూ మీరు ఉండండి మీకు ఈ పది పాయింట్స్ గుర్తు రాకపోతే ఇంకొక పద్ధతి కూడా ఉంది అలా మనం చేద్దాము ఎందుకంటే కొంతమంది యొక్క ఇంకా భౌతికపరమైనటువంటి కొన్ని కొన్ని అవాంతరాలని కూడా మనం దీనికి అడ్డుగా భావించకూడదు అయినా కూడా మనం దానికి రెమెడీ చూద్దాము ఏంటి అంటే ధ్యానంలో కూర్చోండి ఒక్కొక్క పాయింట్ని తీసుకోండి ఇది బాగుంది కదా మాస్టర్స్ ఒక్కొక్క పాయింట్ని తీసుకుందాం మనం ఒక్కొక్క ఫోకస్ పాయింట్నే తీసుకుందాం పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఫోకస్ పాయింట్ని తీసుకొని మనం ఆ ఫోకస్ పాయింట్ మీద మన పూర్తి స్థాయి ఫోకస్ని పెడదాము ఒక్క పాయింట్ మీదే ఎక్కువ వద్దు మళ్ళీ ఒక్క పాయింట్ ఓన్లీ వన్ పాయింట్ మీద ఆ ఒక్క పాయింటే ఆ ఒక్క అది పాయింట్ కూడా కదా మనసు దివ్య సంకల్ప వాక్యం అది అవి దివ్య సంకల్ప వాక్యాలవి అవి దివ్య సంపద వాక్యాలు అవి అవి దివ్య సంపద సృష్టి వాక్యాలు అవి ఒక విధంగా చెప్పాలంటే అవి దివ్య సంపద సృష్టి స్తోత్రాలు ఎలాగైతే ఆదిశంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రాన్ని పాడి బంగారు ఉసిరికాయలను రప్పించారో మీరు ఈ దివ్య సంపద స్తోత్ర వాక్యాలను ఫోకస్ చేసి మీ యొక్క జీవిత వాస్తవంలోకి మీరు కనక వర్షాన్ని కురిపించుకోబోతున్నారు మీరు కనక వర్షాన్ని కురిపించుకోబోతున్నారు కాబట్టి ఈ ప్రతి సెంటెన్స్ని చూడండి ముందు ఒక సెంటెన్స్ని చూడండి మంచిగా మీ నుదుటి మీద మంచి హ్యాపీగా రాసుకోండి బ్యూటిఫుల్గా హ్యాపీగా రాసుకున్న తర్వాత దాన్నే చూడండి ఒక పదిహేను నిమిషాలు ఈరోజు మీరు ఎంత లేదన్నా కనీసం ఒక రెండు మూడు గంటలు ఈ ధ్యానానికి మీరు కేటాయించాలి మాస్టర్స్